మొదటి జీవకోణ 49వ వార్డు రమణమ్మ పార్టీ తనకు అన్యాయం చేసిందని, తనకి ఎలాంటి పదవులు ఇవ్వలేదని మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నాకు దిగారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చారని, పార్టీ కోసం ఎన్నో ధర్నాలు చేసిన తనకు ఎలాంటి పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సమైక్యాంధ్ర కోసం పోరాడానని, జైలుకు కూడా వెళ్ళొచ్చానని, పార్టీపై కాలు దువ్విన వారికి పదవులు ఇవ్వడంతో బాధ కలిగి రోడ్డుపైకి రావాల్సి వచ్చిందన్నారు. కాగా ఆమెను మహిళా పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. నాకే కాదు పాత వాళ్ళకంత అన్యాయం జరిగింది, నాకైతే అన్యాయం జరిగింది. నేను ఎక్కడున్నా నాకు గుర్తింపు లేదు. నన్ను జైలుకు పంపించిన వాళ్ళకి పొద్దు పదవులు వేస్తున్నారు. నేను అన్యాయంగా జైల్లో కూర్చున్నాను 18 రోజులు. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడకూడదు, కరుణాకర్ రెడ్డి గారిని కొట్టండి, కరుణాకర్ రెడ్డిని తిట్టండి అని చెప్పిన వాళ్ళనే ఈరోజు పదవులు వేస్తే నాకు అన్యాయం జరుగుతుంది. నేను రోడ్లో ప్రతిపక్షం ఉన్నప్పుడు నాకు నడి రోడ్లో గుడ్డలు ఇప్పేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. పెట్రోల్ పోసుకున్నాను, సమైక్యాంధ్ర కోసం పోరాడాను. ఈరోజు నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు కూడా ఒక పదవి ఇమ్మని నేను కరుణాకర్ రెడ్డి అన్నని అభినయ రెడ్డిని చాలాసార్లు కూడా నేను అడగడం జరిగింది. నువ్వు ఎక్కడున్నావమ్మని కూడా నన్ను పట్టించుకోలేదు. ఈరోజు ప్రజలు మొత్తం మీరు పార్టీకి కష్టపడాలి ఏమైపోయినారని అడిగితే నాకు సిగ్గుచాటుగా ఉండి నేను నడి రోడ్లోకి రావాల్సి వచ్చింది ఈరోజు. లేకపోతే నేను అభిమానురాలు, ఆ అన్నమాటకు నేను కనీసం జగనని కూడా చూడటానికి కూడా నేను ఏ రోజు పోలేదు. ఈరోజు నాకు అంత బాధ కలిగింది కాబట్టి నేను నడి రోడ్లోకి రావాల్సి వచ్చింది. మీ పేరు మీ పేరు చెప్పలేదు. నా పదవి ఇవ్వలేదు, నా పేరు రమణమ్మ. నాకు ఏమి పదవి కూడా ఏ రోజు ఇవ్వలేదు. నేను పార్టీకి కష్టపడ్డాననేది తిరుపతి మొత్తానికి తెలుసు, జనానికి తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు నేను పార్టీకి ఎలా కష్టపడ్డానని. ఈరోజు నాకు పార్టీ ఏమి కానీ గుర్తించలేదు. పార్టీ కోసం గాయత్రమ్మ తీసుకుపోయి నన్ను అమ్మా సార్ జగనన్న నీకోసం పార్టీ కోసం గుడ్డలు ఇప్పేశారని అంటే నన్ను తలపై చేయండి సార్లు తల్లి. నీకు పార్టీ అధికారంకి వస్తే మీకు ఏమైనా చేస్తాను తల్లి. జగనన్నే మమ్మల్ని మాయ చేసి మారేడుకాయ పూసేసినాడు. ఈరోజు మమ్మల్ని ఎవరు గుర్తించారు నాయకులు కూడా మాకు ఎవరు లేరని కోరుకుంటున్నాను. మీరు ఎక్కడ ఎక్కడ ఉంటారు, ఏ వార్డులో ఉంటారు? కోనా 49. అంటే మీరు ఎవరికి సపోర్ట్గా చేశారు? నేను ఎవరికి, నేను ఎప్పుడు కర్ణాకర్ నా ప్రాణం ఉంటే కర్ణాకర్ అనక చేస్తాను. ఎవరికి చేస్తాను నా ప్రాణమే కదా. ఇప్పుడు మీకు ఏం కావాలి? నాకు ఏదో ఒక పదవి ఇస్తే నేను జనాల్లో ఇదిగా ఉంటాను. నాకు ఏ పదవి లేదు. ఏదో ఒక బురద జల్లి చేస్తున్నారే కానీ నాకు జైలుకు పంపించిన వాళ్ళకి పదవి ఇస్తున్నారంటే ఈరోజు నాకు కడుపు కాలేదు. అంటే ఎవరికి ఇచ్చారు, ఏం పదవి ఇచ్చారు? ఏం పదవి నాకు అది తెలియదు. మున్సిపల్ ఆఫీస్ లో పదవి ఇచ్చారంట. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.